తనేమీ పిరికిపంద కాదని తనకు అస్సలు భయమే లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తాను యోధురాలని చెప్పుకొచ్చారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ గురువారం వారణాసిలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. मैं एक मीटिंग में आना होता है, तुम्हारा क्या है? हमको कहता है तुम वापस जाओ. मैंने क्या किया? मैं इतना डरते नहीं है, मैं डरपोक नहीं हूं, मैं लड़ाकू हूं. और लड़ते लड़ते मेरे को जिंदगी में बहुत दफे सीपीएम मेरे को पिटाया, मेरे को बहुत दफे गोली चलाया, मेरे को मुद्दों पे गंडा डंडा मारा. मैं कभी झुका नहीं. काल भी ये लोग जब मेरे को ऐसा गाली दे रहा था तो मैंने गाड़ी से उतारा, मैंने गाड़ी से उतारा और उतार के हम कुछ दफे खड़ा रहा ऐसा कि मेरे को देखना है तुम क्या कर सकते हो, तुम्हारा क्या शक्ति है हम देख सकते हैं, तुम्हारा कितना साहस है हम देख सकते हैं. तुम तो डरपोक हो, डरपोक. तुम डरते हो. मैंने अपील किया, बहुत बहुत धन्यवाद. आप लोगों ने मेरे को इतना गाली दिया, मेरे को गाड़ी में भी धक्का दिया, मेरे को ऊपर में कुछ थोड़ा, तो मैंने बोला बहुत बहुत धन्यवाद. धन्यवाद किसी के लिए कहा कि मैंने सब सोचा, अरे बीजेपी हार रहा है, ये मैसेज क्लियर है, ये पूरा हार रहा है, नहीं तो हमको ऐसा क्यों करेगा? अगर हमको तुम ऐसा डरते हो तो हम एक दफे ना हजारा दफे आएगा. इतना सस्ता नहीं है, खेला होगा. दो दिन पहले भी बंगाल में म्युनिसिपल इलेक्शन हुआ, तो पास में 100 हमने बहुत देखा. ज्यादा गुंडागर्दी हमारा साथ मत करो जोगी जी. आप दिखाते हैं आप एक बड़ा संत है, लेकिन संत क्या होता है? जिसको लिए इज्जत होता है. आप तो संत नहीं है, आप संत को असम्मान कर रहा है, अपमान कर रहा है. क्या काम किया आपने? क्या काम किया? अखिलेश जी ने आपको बोला काशी को कैसा तोड़ा फोड़ा. मैं कहने चाहूंगी अगर आप लोगों को अखिलेश और गठबंधन को जिताना है तो एक धक्का और दो, एक धक्का और दो. बोलो तुम माता जी को सम्मान नहीं कर सकते हो, बहन को सम्मान नहीं करते हो, हम तुम्हारा यूपी में क्या हम नहीं आ सकता है? हम बनारस में नहीं आ सकता है? हम मथुरा में नहीं आ सकता है? हम आजमगढ़ में नहीं आ सकता है? हम लखीमपुर में नहीं आ सकता है? हम इलाहाबाद में नहीं आ सकता है? हम कुंभ मेला में नहीं आ सकता है? आप लोग भी हमारा गंगा सागर में जाते हैं. आपका कितना आदमी हमारा बंगाल में रहते हैं? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే కడుపు నిండినంత పనైందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందరినీ కేసీఆర్ కోటీశ్వరులను చేశారు. మీ ఇండ్లను అమ్మే ప్రసక్తే లేదు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదేనని కేటీఆర్ అన్నారు. వేదిక మీద ఉన్నారు వారందరికీ, మా మరి రాజశేఖర రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరులకి, సోదరి మనులకి, ఈరోజు ఇండ్లందుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. చాలాసేపు అయినట్టుంది మీరందరూ వచ్చి, కొంత ఆలస్యమైంది ఏమనుకోవద్దు.
ఇండ్లు కూడా మధ్యలో ఈ కరోనా వచ్చుడు ఈ రెండేళ్లతోని కొంత ఆలస్యం జరిగింది కానీ ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పినారు ఇది 5 ఎకరాల 18 గుంటల స్థలం మారేడుపల్లిలో ఒక 5 ఎకరాల 18 గుంటల స్థలం అంటే బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే దగ్గర దగ్గర ఒక స్థలంకే గజానికి 2-2.5 లక్షల రూపాయల మధ్యన అవుతది అంటే 3 నుంచి 350 కోట్ల విలువ చేసే స్థలం అట్లాంటి స్థలాన్ని హౌసింగ్ బోర్డ్ ఆధీనంలో ఉంటే మరి హౌసింగ్ బోర్డ్ నుంచి వెంటనే గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పంగనే హౌసింగ్ బోర్డ్ నుంచి జీహెచ్ఎంసీ కప్ప చెప్పి ఇక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టండి కట్టి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా శాశ్వతంగా ఒక మంచి ఆస్తిని ఇయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటకు అనుగుణంగా ఈ రోజు మీ నుంచి ఒక్క పైసా తీసుకోకుండా ఒక రూపాయి మీరు కట్టే అవసరం లేకుండా ఒక్కొక్కరికి ఈ రోజు ఇదే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఏదైతే మీకు వస్తున్నదో ఇది మీరు గనక ఒక ప్రైవేట్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటే దగ్గర దగ్గర 60-70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టుకునే ఆస్తి ఇది మరి అట్లాంటి ఆస్తిని ఒక పైసా తీసుకోకుండా మీకు అందిస్తున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది సాధారణమైన విషయం కాదు ఈరోజు పొద్దున నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ ఫోటోలు సాయన్న గారు మా అధికారులు పంపిస్తే నేను సోషల్ మీడియాలో పెట్టిన ఇదివరకు ఎట్లుండే ఇక్కడ ఇండ్లు ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి పొద్దున్నే పెట్టిన పెడితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్ర పొల్లు కాదు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కింద వాళ్ళు స్పందిస్తున్నారు ఇసొంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు ఇట్లాంటి పని ఏదో మాకు జరిగితే బాగుండు రూపాయి తీసుకోకుండా ఇంత మంచి ఇల్లు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా భారతదేశంలో అని చెప్పి వేరే రాష్ట్రాలలో కూడా అసూయపడతా ఉన్నారు నేను చెప్పేది అతిశయోక్తి కాదు భారతదేశంలో ఎక్కడ 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో ఈరోజు ఉండడానికి గూడు లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 18,000 కోట్ల రూపాయలతో 18,000 కోట్ల రూపాయలతో 272,000 ఇండ్లు ఇసొంటి ఇండ్లే బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కడతా ఉన్నాం హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 100,000 ఇండ్లు ఈ రకమైన కార్యక్రమాలు ఈ రకమైన అద్భుతమైన పేదలకు సంబంధించిన మంచి కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవు అది మాత్రమే కాదు హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక స్లమ్ ఉండేది వరకు ఇలా స్లమ్ మొత్తాన్ని తీసేసి మంచి నాణ్యమైన పేదల ఇండ్లు అంటే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండే ఇల్లులాగా ఏదో ఇల్లు ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని కాదు ఒక 2 బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను 2 టాయిలెట్లతో ఇప్పుడు నేను ఒక 4 లాంఛనంగా 4 ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళని అడిగి కలిసి వచ్చిన వాళ్ళని అడిగిన ఇల్లు ఎట్లుందని అడిగిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక్కొక్కరు బ్రహ్మాండమైన ఇల్లుంది జీవితంలో అనుకోలేదు 22-30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే పుట్టినాం కానీ ఇసొంటి ఇల్లు వస్తుందని జీవితంలో అనుకోలేదని చెప్పి వాళ్ళందరూ సంబరంగా చెప్తా ఉంటే మాకు కూడా కడుపు నిండినంత పనైంది ఇంతకు మించిన తృప్తి రాజకీయంలో ఇంతకు మించిన తృప్తి ప్రజా జీవితంలో దేంతో కూడా రాదు మరి ఆ భాగ్యాన్ని మాకు కల్పించింది మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి మేమందరం కూడా మనందరం కూడా తప్పకుండా రుణపడి ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఒక్కొక్కరికి మరి 1 కోటి రూపాయల విలువైన ఆస్తి మీకు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుడు చేసినందుకు కేసీఆర్ గారు ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు దబ్బనం ఇది అమ్ముకున్నా దబ్బన ఎవరికైనా ఇచ్చుకుందామని అనుకుంటే అది కుదిరే పని కాదు దీన్ని అమ్మనీయరు కొననీయరు మీ పిల్లలకు ఇచ్చుకోవచ్చు మీరు తప్ప మీరు ఇంకెవరికి అమ్ముకుంటామంటే మాత్రం అది కుదరదు మంచి పద్ధతి కూడా కాదు ఇంత బ్రహ్మాండమైన ఆస్తిని మీకోసం ప్రభుత్వం కష్టపడి కట్టిస్తే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రెండవది మరి ఇక్కడికి వస్తే మొత్తం డ్రైనేజ్ చేసినారు మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళ సౌలత్ కూడా అయిపోయింది కరెంటు కూడా మొత్తం ఉన్నది పక్కడబందీగా మీరు ఇళ్లలోకి వచ్చి సామాను తీసుకొని వచ్చి ఇళ్లలోకి వెంటనే ఉండేటట్టు తయారు చేసినాం మరి మీ నుండి మేము కోరేది ఒకటే ఇంత చక్కటి వాతావరణంలో ఇల్లు కట్టించిన తర్వాత మీరు దీన్ని పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత పచ్చదనంతో చెట్లు పెట్టి బ్రహ్మాండంగా ఒక మోడల్ కాలనీలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొంతమందికి మేము ఇప్పుడు ఇక్కడ కాగితాలు ఇస్తాం తాళాలు ఇస్తాం ఇంకొంతమందికి ఎవరికైనా రాకపోతే దయచేసి ఆగం కాకుండా ఎవరోలో పైరవిలు
మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తే మీకు ఇల్లు ఇప్పిస్తాం అంటే పొరపాటున కూడా నమ్మకండి. అధికారులు ఇక్కడనే ఉంటారు, సాయంత్రం వరకు ఉంటారు. అందరికీ ఇల్లు ముట్టేదాకా, అందరికీ తాళాలు వచ్చేదాకా ఎవరికీ కూడా అన్యాయం జరగదనే మాట కూడా ఈ అభివృద్ధిలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందన్నారు మంత్రి హరీష్ రావు. ఇక్కడి పథకాలు అమలు చేయాలని మహారాష్ట్ర ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి. తర్వాత బాసర జంక్షన్ లో శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. తెలంగాణ వచ్చినాడు మా అంగన్వాడీల జీతం 4200 రూపాయలు ఉండే, ఇవాళ 4200 నుంచి 13650 రూపాయలకు అంగన్వాడీల వేతనాలు పెంచింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని మా అంగన్వాడీలు దయచేసి గమనించాలి. నేను దేశంలో మిగతా రాష్ట్రాలే కూడా తెప్పించిన, మనది మనకు తెలుస్తలేదు. బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు చూస్తే రాజస్థాన్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, రాజస్థాన్లో అంగన్వాడీల జీతం 3315 రూపాయలు. అదేవిధంగా మహారాష్ట్ర మీ పక్కనే ఉంటుంది, మహారాష్ట్రలో మా అంగన్వాడీల జీతం 6500 రూపాయలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీల జీతం 7800 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్, ఇవాళ అక్కడి నుంచే ప్రధానమంత్రి గారు ఎంపీగా ఉన్నారు, యోగి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, యోగిగా మా అంత పని ఎవరు చేయలేదంటారు. ఉత్తరప్రదేశ్లో అంగన్వాడీల జీతం 5500 రూపాయలు, మనదెంత 13650, డబుల్ కంటే ఎక్కువ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 5500, మన దగ్గర 13650. ఆశాలైనా హెల్పర్లైనా మన ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం. మీరు బాగా పనిచేస్తేనే పేదలకు సేవలు అందుతాయి, మీరు సంతోషంగా పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇంకో మాట కూడా, మా డాక్టర్సు మా ఏఎన్ఎంసు ఆశాలకు కూడా చెప్తున్నా, ఇక తెలంగాణ ప్రభుత్వంలో మందుల కొరత ఉండదు. ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చిండ్రు, ఏ పిహెచ్సికి పోయినా ఏ దవాఖానకు పోయినా మందులు లేవు అనే మాట వస్తే డాక్టర్ను తీసేసుడు, ఆడికెళ్ళి సస్పెండ్ చేసుడు. అదే నిమిషంలో కొరత ఉండదుగా, కుక్క కాటు మందా, పాము కాటు మందా, తేలుపు కాటు మందా, అది ఏ మందన్న కానీ, ఏ గోలన్న కానీ, ఏ సూదన్న కానీ, అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మందులకు ఇబ్బంది రాదుగా, అన్ని రకాల మందులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. మెడికల్ బడ్జెట్ పెంచినాం, మెడికల్కు అవసరమైన మందులన్నీ కూడా పిహెచ్సి అయినా, ఏరియా హాస్పిటల్ అయినా, జిల్లా ఆసుపత్రి అయినా, అన్ని ఆసుపత్రుల్లో కూడా మందులు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతి జిల్లాలో పీడియాట్రిక్ వార్డు కూడా తెస్తున్నాం, పీడియాట్రిక్ ఐసీయూ వార్డ్. ఇవాళ మన దగ్గర కూడా నిర్మల్లో కూడా పీడియాట్రిక్ ఐసీయూ వార్డు తెచ్చినాం. ఇవాళ రేడియాలజీ ల్యాబ్, 80 లక్షల రూపాయలతో రేడియాలజీ ల్యాబ్ కూడా ఇప్పుడే కొబ్బరికాయ కొట్టొచ్చినాం. ఏంటిది రేడియాలజీ ల్యాబు? రేడియాలజీ ల్యాబ్ అంటే మీకు ఎక్స్రే కానీ, అదేవిధంగా ఈసీజీ కానీ, మెమోగ్రామ్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎవరు వచ్చినా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ సేవలు అందించేటువంటి రేడియాలజీ ల్యాబ్ను కూడా ఈరోజే ఇప్పుడే ప్రారంభించి రావడం జరిగింది. ఇంతకుముందే టీ డయాగ్నోస్టిక్ పెట్టినాం ఇక్కడ నిర్మల్ల. టీ డయాగ్నోస్టిక్ అంటే 57 రకాల రక్త పరీక్షలు ఒక్క పైసా లేకుండా ఉచితంగా చేస్తాం. అనవసరంగా ప్రైవేట్లకు పోతుంది ఇప్పటికీ, కొంతమంది వెళ్లాల్సిన అవసరం లేదు. మంచి మిషన్ పెట్టినాం, ఒక్క పైసా ఖర్చు లేకుండా టీ డయాగ్నోస్టిక్ ద్వారా 57 రకాల పరీక్షలు కూడా ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని మనం చేస్తూ ఉన్నా. సో ఇట్లా మంచి సేవలు అందిస్తున్నాం, ఈ సేవలు పేదలకు అందాలి. డయాలసిస్ సెంటర్ నిర్మల్లో ఇప్పుడే చూసినాం, 10 పడకల డయాలసిస్ సెంటర్ పెట్టినాం. అక్కడ ఉచితంగా ఒక పైసా ఖర్చు లేకుండా డయాలసిస్ సెంటర్ ద్వారా కూడా ప్రజలకు సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుదామని, క్యాన్సర్కి అవసరమయ్యేటువంటి వైద్యం కూడా హైదరాబాద్ దాకా పోకుండా, రేడియేషన్ కానీ కీమోథెరపీ సేవలు కూడా జిల్లాల వరకు విస్తరించేటువంటి ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. సో అట్లా మనం పేదలు ఖర్చు పెట్టకుండా, పేదలు వైద్యం మీద ఇబ్బంది పడకుండా మంచి వైద్యం అందించాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. అసలు మెడికల్ కాలేజీలు ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం,
ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలకు వచ్చింది, మా నిర్మల్ కావాలి, మా ఆసిఫాబాద్ కావాలి, బిస్కెట్లు అడిగినట్టు అడుగుతున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి, 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్లు 1956 నుంచి 2014 వరకు 60 ఇయర్స్ 60 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వచ్చిన మెడికల్ కాలేజీలు 3 మాత్రమే, 3. ఆ 3లో కూడా ఆదిలాబాద్ది తెలంగాణ ఉద్యమం దెబ్బకొచ్చింది. తెలంగాణ జెండా పెట్టి లొల్లి పెడితే మా తెలంగాణలో ఎందుకు పెట్టారంటే ఆదిలాబాద్ వచ్చింది 3. 60 ఏళ్లలో వచ్చిన మెడికల్ కాలేజీలు 3. వరంగల్ వచ్చిన మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ పెట్టలే. వరంగల్లో ఉండే రైతులు మార్కెట్కి వచ్చినటువంటి వడ్లల్ల బస్తాకు రూపాయి పక్కకు పెట్టి రైతులందరూ కలిసి కాలేజీ పెట్టే తర్వాత గవర్నమెంట్ తీసుకున్నది. అంటే 60 ఏళ్లలో వచ్చిన మెడికల్ కాలేజీలు 3, కానీ 7 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 7 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలకు చేరుకున్నామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 60 ఏళ్లలో 3 అయితే 7 ఏళ్లలో ఆ సంఖ్య 17కు చేరినమంటే ఎంత బాగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే వైద్య ఆసుపత్రి స్టార్ట్ చేసినాం, దాని గొప్పతనం ఏంటంటే ఒక్క పైసా తీసుకోకుండా ఆ చివరి దశలో అవసాన దశలో ఉండేటువంటి వాళ్లను ఆ ఆసుపత్రిలో చేర్చుకొని ఆవిడకు అన్నం పెడతాం. వాళ్ళ ఎంబడ ఉండే అటెండెంట్ తల్లి కానీ బిడ్డ కానీ ఉంటే వాళ్ళకు కూడా అన్నం పెడతాం. వాళ్ళకు నొప్పులు లేకుండా అవసరమైతే నిద్ర బాగా పట్టేటట్టు అవసరమైన సూదిలో గోళీలో వైద్యం అందించుకుంటూ ఆ చివరి దశలో వాళ్ళకి సేవలు అందిస్తాం. మీరు ఫోన్ చేస్తే బండే వస్తుంది, స్వాలంబన బండి ఇంటికి వచ్చి వాళ్ళని ఎక్కించుకొచ్చుకుంటుంది. దవాఖానలో జాయిన్ చేసుకుంటాం, ఆ దవాఖానల వాళ్లకు ఆ చివరి దశలో ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళకి సేవలు అందిస్తాం. ఆ నొప్పిని భరించకుండా ఉండేటువంటి వాళ్లకు ఆ అవసరమైన పెయిన్ కిల్లర్స్ కానీ నిద్రపట్టేటువంటి మందులు కూడా ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకునేటువంటిదే ప్యాలిటివ్ కేర్ సెంటర్. సో అది కూడా ఇవాళ నిర్మల్లో తీసుకొచ్చినాం. ఇంతకుముందు ఉండేది కాదు, ఇంట్లో పెట్టుకోలేము, దవాఖానలో ఖర్చులు భరించలేము. అటువంటి వాళ్ళకు కూడా సేవలు అందించాలని ప్యాలిటివ్ కేర్ సెంటర్ను అన్ని జిల్లాల్లో పెట్టాం. ఇవాళ నిర్మల్లో కూడా దాన్ని ప్రారంభించాం. ఆశాలు ఏఎన్ఎంలు మీరు ఊళ్ళలో అట్లాంటి వాళ్ళని చూస్తుంటారు, ఆ సేవలు వాళ్ళకు ఉపయోగించండి. ఇందులో ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది, ఎవరన్నా మేము ఇంటికానే ఉంటామంటే కూడా ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా రోజు వాళ్ళని చూసి ఇంటి దగ్గరనే అవసరమైన మందులు కానీ డ్రెస్సింగ్ కానీ ఇంకేదైనా సేవ చేసేది ఉంటే చేసిపోతారు. హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో పెట్టుకుంటారు, లేదు మేము రాము మా ఇంటికి వచ్చి సేవ చేయండి, అవసాన దశలో ఉంది, చివరి దశలో ఉంది, రేపో మాపో అన్నట్టుందంటే వాళ్ళకు కూడా ఇంటికి వచ్చి సేవ చేయడం కోసం ఈ హాస్పిటల్స్ను రాష్ట్ర వ్యాప్తంగా తెస్తా ఉన్నాం. మన దగ్గర కూడా నిర్మల్లో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఏది ఏమైనా అందరం కలుద్దాం. ఇలా మీ కలెక్టర్ గారి కృషి నాకు బాగా నచ్చింది. నేను మీ జిల్లా కలెక్టర్ ముషరఫ్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. వారు కెమెరాలు పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వారి టీం వారితో పాటు జిల్లా అధికారులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఇట్లాంటి పని అన్ని జిల్లాల్లో జరగాలి. ఈ మంచిగా పనిచేస్తున్నారు, మీరందరూ కూడా చేయితని అందిస్తే ఒక మార్పును సూచిద్దాం. ప్రజలకు ఒక గుణాత్మకమైనటువంటి మార్పును మనం అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇస్తామ్మా, మీ ఊర్లో చెప్తా, ఇడ చెప్తే ఎట్లా? మా రేఖానాయక్ ఎమ్మెల్యే గారు నేను ఖానాపూర్ వచ్చినప్పుడు చెప్తా అంటే మా ఆశాలంతా ఇన్నే ఉన్నారు, ఇన్నే చెప్పాలంటుంది. ఖానాపూర్లో కూడా ఆ నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రి రావాలి, ఒక ఎంసీహెచ్ ఆసుపత్రి రావాలని గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి రేఖానాయక్ గారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఖానాపూర్లో అక్కడ కూడా ఒక ఎంసీహెచ్ 100 పడకల ఆసుపత్రిని తీసుకొస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ వేస్తాం. ఇక శాంక్షన్ చేసుకుని కొబ్బరికాయ కొట్టనీకే వస్తాం తల్లి. సో అట్లా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ అందరం కలిసి పనిచేద్దాం, మార్పును సాధిద్దాం. జై తెలంగాణ. ఏపీలో 3 రాజధానులు సిఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలు అభివృద్ధి చేయడం అనేది మా అభిప్రాయము, దానికే ఈ క్షణం వరకు కూడా కట్టుబడి ఉన్నాము. ఇక శాసనసభ చట్టాలు చేయడం ఉందా లేదా అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ రాజ్యాంగంలో ఇచ్చింది, చట్టాలు చేయడానికే శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయడానికి మీకు అవకాశం లేదు, శాసనసభ చట్టాలు చట్టం చేయడం అవకాశం లేదని చెప్పారంటే నేను దాన్ని విశ్వసించట్లేదు.
అయినప్పటికీ తీర్పును చదివిన తర్వాత చూసిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను మేమే చట్టాలు వచ్చేసుకుంటే ఇంకా తీర్పు ఏంటి మేము బిల్లులు రిపేర్ చేసిన తర్వాత బిల్లులు మేము వచ్చి తీసుకున్న తర్వాత ఇంకా దాని తీర్పు ఏంటి ఆటోమేటిక్గా అంతే ఇది ఊహించిందే కదా ఇదేం కొత్త ఏం కాదు కదా నాకైతే ఏం కొత్తగా అనిపించట్లేదు మేము మూడు రాజధాని చట్టాన్ని మేము వచ్చి విత్డ్రా చేసుకున్నాం లేదా మళ్ళీ కొత్తగా విధానంతో వస్తామని చెప్పాం కదా ఎక్కడ లీకేజ్ లేకుండా చట్టాలు చేస్తామని చెప్పాం కదా చెప్పిన తర్వాత ఇంక దానికి ఇంకేముంది తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలతో శ్రేయస్సు ప్రజా దేశ రాష్ట్ర అభివృద్ధి కాదు వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి సమాజ అభివృద్ధి కంటే సామాజిక అభివృద్ధి కంటే వారి తాలూకా సామాజిక అభివృద్ధి ఎక్కువ సమాజ అభివృద్ధి చెందాలి సామాజిక అభివృద్ధి చెందాలి వాళ్ళకి సో కాబట్టి వాళ్ళ అభిప్రాయంగా మాట్లాడతారు వాళ్ళ మాటలు ఎక్కడ మనం తీసుకుంటాం తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన 70 ఏళ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యద్గర్పర్ వల్లభాపూర్ గ్రామంలో గురువారం 15 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాం సాగర్లోకి తీసుకొచ్చామన్నారు. భవిష్యత్లో ఆయకట్టకు డోకా ఉండదు, ఏటా రెండు పంటలు పుష్కలంగా పండుతాయన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలోని పేదలందరి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. తాడు బొంగరం లేని కొన్ని పార్టీల వారు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు 70 ఏళ్లు పాలించి ఏం చేశారన్నారు. మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు.